దేవుడి దయతో ఈ రోజు మరో మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడతా ఉన్నాం దాదాపుగా 320 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖర్చు చేసి రెండు ప్రాజెక్టులు సంగం బ్యారేజ్ నెల్లూరు బ్యారేజ్ ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేయడమే కాకుండా దాదాపుగా 5 లక్షల పైసలకు ఎకరాలకు సాగునీరును స్థిరీకరించడమే కాక ఆత్మకూరు కొవ్వూరు సర్వేపల్లి నెల్లూరు రూరల్ కావలి నియోజకవర్గాలకు మంచి చేసే ఒక మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టడం జరుగుతా ఉంది దేవుడి దయ వల్ల వర్షగా 4వ ఏడాది కూడా రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తా ఉన్నాయి రైతన్నల ముఖంలో చిరునవ్వు కనిపిస్తా ఉంది మన రైతు మీద మన రైతాంగం మీద మొత్తంగా రాష్ట్ర ప్రజల మీద ఈ 4 సంవత్సరాలుగా ఏ ఒక్క సంవత్సరం కూడా ఏ ఒక్క మండలం కూడా కరువు మండలంగా డిక్లేర్ చేయాల్సిన అవసరమే రాకుండా లేకుండా దేవుడి దయతో ఒక మంచి వాతావరణం రాష్ట్రంలో ఈ రోజు కనిపిస్తా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ ని ఈ సందర్భంగా ఈ కార్యక్రమం తర్వాత మరికొద్ది సేపట్లో అదే విధంగా నెల్లూరు బ్యారేజ్ ను మరికొద్ది సేపట్లో జాతికి అంకితం చేయబోతా ఉన్నాం 2019 లో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 385,000 ఎకరాలకు వరప్రదాయి అయిన సంగం బ్యారేజ్ ను ప్రాధాన్యత ప్రాజెక్టుగా ఈ ప్రాజెక్టును చేకూర్చి తీసుకొచ్చి నిర్మాణంలో వేగం పెంచి ఈ రోజు ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేసే పరిస్థితిలోకి తీసుకొచ్చాం కేవలం ఈ 3 సంవత్సరాలలోనే అక్షరాల 320 కోట్ల రూపాయల పైగా ఖర్చు చేస్తూ ఈ రోజు ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేయగలిగా స్నేహితుడు గౌతమ్ పేరు ఈ ప్రాజెక్టుకు పెట్టడం కూడా జరిగింది మిత్రుడు మంచివాడు నాకు ఆత్మీయుడు అయిన మేకపాటి గౌతమ్ రెడ్డి నిజానికి ఈ రోజు ఇక్కడ మనందరి మధ్య ఈ ప్రాజెక్ట్ ప్రారంభించడానికి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవాల్సింది హఠాత్ మరణంతో మనందరికీ కూడా గౌతమ్ దూరం అయ్యాడు గౌతమ్ జ్ఞాపకార్థం సంగం బ్యారేజ్ ని మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ అని చెప్పి కూడా పేరు పెడతా ఉన్నాం తద్వారా గౌతమ్ చిరస్థాయిగా ఎప్పుడూ మన మనసులోనే ఉంటాడు అని చెప్పి నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం